జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. పెద్దలకు, మా తల్లిదండ్రులకు, గురువులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము, బయటికి కనిపించని, లోపల వేధించేటువంటి, ఎవరికి చెప్పుకున్నా సరే సింపుల్గా అనిపించినా కూడా వాళ్ళు అనుభవిస్తూ ఎంతో బాధపడిపోతూ ఉంటారు, అది ఏమిటి అంటే పిప్పి పన్ను. ఈ పిప్పి పన్ను తర్వాత ఇది ఎంతగా ఇబ్బంది పెడుతూ ఉంటుందంటే, ఈ పిప్పి పన్ను లోపల ఒక పురుగు లాంటి ఒక చిన్న జీవి ఉండి అది అలాగా చాలా విపరీతమైన బాధను కలిగిస్తూ ఉంటుందన్నమాట. మరి ఈ పిప్పి పన్నును మనం పోగొట్టుకోవాలి అంటే ముందుగా ఆ క్రిమిని చంపాలి, తరువాత ఆ పన్ను ఊడిపోయేలా చేయాలి. కాబట్టి దీనికి ఇంట్లోనే ఉండే అద్భుతమైన ఒక మన మసాలా దినుసు ఒకటి ఉంది, దాన్ని గనక వాడితే మీరు ఎంత అద్భుతమైన రిజల్ట్ మీకు వస్తుందో తెలుస్తుంది. అయితే అద్భుతమైనటువంటి ఆ అనుభవ యోగాల్ని తప్పకుండా పాటించి మీరు మంచి రిజల్ట్ పొందాలని, 10 మందికి ఈ ఆరోగ్య సూత్రాలు ఉపయోగపడాలనే సదుద్దేశంతోనే ఈ విషయాలు తెలియజేయడం జరుగుతుంది. మరి దీనికోసం మీకు కావాల్సిన వస్తువు ఏమిటి అంటే, పిప్పు పన్నుతో చాలా బాగా విపరీతంగా బాధను ఫేస్ చేస్తున్న వాళ్ళు చేయవలసిన పని ఏమిటి అంటే గనక, దీనికి అసలు ఎలా వస్తుంది ఏమిటి అంటే అందరికీ తెలిసిన విషయం కాబట్టి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా నివారణ చేసుకోవాలనేది మాత్రం నేను చెప్తున్నాను. సరిగ్గా బ్రష్ చేసిన తర్వాత బ్రష్ చేయకపోవడం, తిన్న తర్వాత పుక్కిళ్ళించి ఉయ్యకపోవడం, పళ్ళ మధ్యన పళ్ళ సందుల్లో ఇరుక్కున్నటువంటి పదార్థాలు, నాన్ వెజ్ అంటే మాంసం లాంటి పదార్థాలు, తర్వాత ఏ పదార్థం ఉండిపోయినా లోపల ఉండి కుళ్ళిపోతే దుర్వాసన రావడం, అది ఇంకా ఎక్కువైతే గార పాచిపడడం, తర్వాత పన్ను పుచ్చిపోవడం, ఇలా డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అందుకని చెప్పి భోజనం చేసిన తర్వాత 12 సార్లు పుక్కిళ్ళించాలి. నోట్లో నీళ్లు వేసుకున్న తర్వాత ఇలా 12 టైమ్స్ అనాలి ఖచ్చితంగా. ఇంకా నోటి దుర్వాసన ఉంటే మీకు చెప్పాను ముందే, అది ఏమిటి అంటే వేడి నీటిలో అంటే గోరువెచ్చని ఒక గ్లాసు నీళ్లలో 2 స్పూన్ల తేనె కలపండి. కలిపిన తర్వాత ఈ నీళ్లు పుక్కిళ్ళించి ఊస్తూ ఉంటే 3 రోజుల పాటు, అప్పుడు నోటి దుర్వాసన నుంచి కూడా మీరు బయటపడచ్చు. అయితే ఇప్పుడు పిప్పు పన్ను పోవాలి, లోపల ఉన్న పురుగు చనిపోవాలి, హాయిగా ప్రశాంతంగా ఉండాలి అంటే మీరు ఏం చేయాలంటే లవంగాలను తీసుకురండి. లవంగాలు మీకు అందరికీ తెలుసు, మసాలా దినుసుల్లో వాడతారు. మరి ఈ లవంగాలను తీసుకొచ్చి ద్వారగా వేపి మనం మిక్సీ చేసుకుంటే మంచి పొడి తయారవుతుంది. ఈ లవంగాల పొడిని ఒక చిన్న డబ్బాలో కంటైనర్లో స్టోర్ చేసుకోండి, ఇది చాలా వాటికి ఉపయోగపడుతుంది కూడా, మైగ్రేన్ లాంటి నొప్పులు కూడా. మరి ఈ లవంగాల పొడిని తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు పిప్పి పన్ను ఎక్కడైతే ఇబ్బంది పెడుతుందో అక్కడ ఈ లవంగాల పొడిని తీసుకొని అలా అద్దండి. అద్దిన తర్వాత ఏమవుతుందంటే ఈ నోటిలో ఉన్న తడికి ఆ పిప్పి పన్నుకి ఇది అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత అలా మెల్లిమెల్లిగా అది అబ్జర్వ్ చేసుకుని పీల్చుకున్న తర్వాత లోపల ఉన్నటువంటి పురుగు చనిపోయి బయటికి వచ్చేసి మీరు రిలాక్స్ అయిపోయి చాలా హాయిగా ఉంటుంది ప్రాణానికి. కాబట్టి తప్పకుండా ఈ అద్భుతమైనటువంటి ఈ విషయాన్ని పాటించి పిప్పి పన్నుతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ సంతోషంగా జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, కఫం ఇక్కడ గొంతుకు అడ్డుపడుతున్న వాళ్ళు కూడా వినడానికి సింపుల్గా ఉన్న అద్భుతంగా పనిచేస్తుంది ఇది, 4 పచ్చి లవంగాలు, 4 వేపిన లవంగాలు, కొంచెం ద్వారగా వేయించిన 4 లవంగాలు, పచ్చి లవంగాలు 4 తీసుకొని ఆ 8 ఒకేసారి బాగా నమిలి మింగేయండి. అంతే, కొంచెం చాలా ఘాటుగా అనిపిస్తుంది కానీ అది ఇచ్చే రిజల్ట్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పట్టేసి ఉన్న కఫం కూడా తొలగిపోతుంది. తప్పకుండా ఈ అద్భుతమైన విషయాలను పాటించి సర్వం అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీరామచంద్రుడి పాదాలు బట్టి ప్రార్థిస్తూ, మరి నన్ను మీరు ఫేస్బుక్లో ప్రదీప్ వానపల్లి అనే పేజ్లో చూడొచ్చు, అలాగే యూట్యూబ్లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ ఉంది, ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఆర్జే వానపల్లి అని ఉంటాను. ఇది అందరికీ విషయం తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఇది ప్రత్యేకంగా ఎవరికోసం చేస్తున్న పని కాదు, ఎవరిదో కాదు, ఈ పేజ్ మన అందరిది. కాబట్టి సహకరించి ఇటువంటి విషయాలు ఇంకా తెలియజేయడానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ప్రదీప్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.